కథలో కూడా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు.
అందరిని సమూహితుల్ని చేయగలిగినటువంటి తల్లి ఆ తల్లికి భయం అంటే ఆ తల్లికి భయం తానేమైపోతానో అని కాదు అయ్యో ఆ శివలింగము నిన్ను నా భర్త రూపంలో నేను పొడుచుకుంటూ ఉన్నారు అది శంఖతలింగము నీళ్లు తగినంత మాత్రాన అది కొట్టుకుపోతుంది ఆ శివలింగానికి ఏమైనా అయితుందేమోనని ఆ తల్లి బాధ వెంటనే ఆ తల్లి ఏం చేసింది ప్రళయకాల విజృంభిణి అనేటటువంటి శక్తిని అక్కడికి ఆవాహన చేసి ఆ నీటి ప్రవాహాలంతా వెనక్కి పంపించేసింది వెంటనే పరమశివుడు ఓహో నువ్వు ఇలా చేస్తావా అని ఇంకా ఎక్కువ ప్రవాహం వచ్చేటట్టుగా నీటిని పంపించాడు ఇలా నీటిని పంపించేసరికి సామాన్యంగా ఆడపిల్లకి చూడండి ఏదైనా కష్టం కలగగానే ఎవరికి చెప్పుకుంటుంది వివాహం కానప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది తన అన్నగారు సమర్థుడు అనుకోండి అన్నగారు కానీ తమ్ముడు కానీ సమర్థుడైతే అన్నకో తమ్ముడికో చెప్పుకుంటుంది వెంటనే ఆ తల్లి ఎవరిని ప్రార్థించింది విష్ణుమూర్తిని ప్రార్థించింది తన అన్నగారు కాబట్టి అన్న వచ్చేస్తోంది ప్రవాహం శివలింగం ఏమైపోతుందో అని కానీ వెంటనే ఆయన జిగ్గిలాసంగా నవ్వుతూ నువ్వు ఏమీ భయపడకమ్మా ఇదంతా కూడా బావగారు చేస్తున్నటువంటి పని నీకు ఆయన మీద ఉన్నటువంటి భక్తిని నువ్వు నిరూపించుకో అని చెప్పగానే ఆ తల్లి ఏం చేసింది వెంటనే ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుంది ఆలింగనం చేసుకొని కంపా కంపా అంటూ భయపడుతూ ఆ ప్రవాహాన్ని వెనక్కి నెట్టివేయడానికి ప్రయత్నించింది వెంటనే పరమశివుడు కూడా కలిగిపోయాడు ఏంటి కూడా శంకరుడు భక్తవ శంకరుడు ఒక్కసారి మనం ఈ ప్రదోష వేళలో ఇంత చిన్న మాట చెప్పుకున్నా చాలు ఆయన ఎంతో ఆనందిస్తాడు అయ్యో నా భక్తులందరూ కూర్చుని ఈ యొక్క కథ గురించి ఏకాంబరేశ్వర లింగం గురించి చెప్పుకుంటున్నాడు అని మనల్ని అందరినీ కూడా మన కోరికలు ఈడేరేటట్టుగా ఆయన ఆశీర్వదించి తీరుతాడు అంతటి భక్తవ శంకరుడు ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు అమ్మో అంత కష్టపడుతోంది కంపా కంపా అంటూ ఆవిడ శివలింగాన్ని ఆలింగనం చేసుకుందని వెంటనే తన యొక్క కాలితో గట్టిగా వెనకకి నెట్టగాని ఆ నీరంతా కూడా అంతర్వాహిని అయి వెళ్ళిపోయింది ఇప్పటికీ కూడా ఈ శల్కత లింగము మనకి కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర లింగంగా ఉంటుంది ఇప్పుడు మనం పరీక్షగా చూసినట్లయితే ఆ ఏకాంబరేశ్వర లింగానికి ఆ తల్లి ఆలింగనం చేసుకున్నప్పుడు ఏర్పడినటువంటి వేలి ముద్రలు కుచముల యొక్క ముద్రలు మరి ఆలింగనం చేసుకున్నప్పుడు దగ్గరికి వెళ్తుంది కదా కుచముల యొక్క ముద్రలు కూడా కనిపిస్తాయి వీరిద్దరికీ వివాహం చేస్తున్నటువంటి కన్యాదానం చేస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా మనకు అక్కడ కనిపిస్తాడు అంటే ఈ తల్లి ఎప్పుడూ కూడా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటూ ఎప్పుడూ కూడా ఆలోచన ఏముంటుంది ఆ తల్లికి ఎప్పుడెప్పుడు నేను నా భర్తని పక్కకి చేరిపోతానా అన్న ఆలోచనతోటే ఆ తల్లి ఉంటుంది అందుకే మనము ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తాము వివాహం కాని వాళ్ళు ఈ కాత్యాయని వ్రతాన్ని చేయడానికి కారణమేంటి ఆ అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరిపోవాలా అనే ఆత్రంతోటే ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ కాత్యాయని వ్రతం చేసినంత మాత్రాన అమ్మాయిలైతే వారి జీవిత భాగస్వామి భర్త పక్కకి అలాగే అబ్బాయిలైతే భార్య పక్కకి వెళ్ళి వారి చక్కటి దాంపత్యంతో వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు అందుకు మనం ఈ కాత్యాయని వ్రతం చేయటము అలాగే మనం పూజ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఎన్నో ఉపచారాలు చేశామమ్మా మీరందరూ ఇప్పుడే చదువుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఆ ఉపచారాల అర్థం తెలిసి ఉండకపోవచ్చు మరి ముందుగానే మీరు వచ్చేసరికి మేము కలస అన్ని కూడా ఏర్పాటు చేశాము మరి ఆ కలసకే మేము పూజ చేయొచ్చు కదా ఇన్ని రకాల పూజలు ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పటి వరకు అయితే మనం ఏమీ చెయ్యకుండా ఒక కలస కొబ్బరికాయ ఉందనుకోండి అది మనము ఆవాహన చెయ్యనంత వరకు కూడా అది ఒక కలస ఒక నీళ్ళ చెంబు ఒక కొబ్బరికాయ ఒక రెడ్డి కలగండి ఎప్పుడైతే మనం ముందు ఏం చేశాము అమ్మవారిని ధ్యానం చేశాము మీకు బ్రహ్మగారు చెప్పారా లేదా అమ్మవారిని ధ్యానం చేయమని ధ్యానం చేసిన తర్వాత ఏంటి ఆవాహన చేశాం మన ఇంటికి మనం ఎవరన్నా వచ్చారనుకోండి ఏం చేస్తాం బయట నుంచోబెట్టి మాట్లాడతామా లేదే అమ్మ లోపలికి రమ్మని పిలుస్తాం అలాగే మనం ఏం చేశాము ఆ కలసలోకి అమ్మవారిని ఆవాహన చేశాము ఆవాహన ఎప్పుడైతే చేసి మనము ధ్యానం చేసి ఆవాహన చేశామో అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటుంది అప్పటి వరకు మామూడు కలస ఎప్పుడైతే మనము అమ్మవారిని ధ్యానం చేసి ఆవాహన చేశామో ఆ తల్లి మన కోరికలన్నీ ఈడేర్చేటటువంటి జగజ్జనుడి అందుకని వచ్చినటువంటి జగజ్జనుడికి మనం ఇన్ని రకాల ఉపచారాలు చేస్తాము పాదయోపాద్యం సమర్పయామి అన్నాం అసలు ఎందుకు ఏది చేయాలో తెలుసుకుంటే మీరు బాగా చేయగలుగుతారు అని
తప్పకుండా ఇంట్లోకి రావాలంటే కాళ్ళు కట్టుకునే రావాలి. పెద్దలు మహా గురువులైతే తప్పితే వాటికి ఎటువంటి దోషము ఉండదు. కాబట్టి కాబట్టి ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏంటి ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో. మరి ఆ తల్లి కూడా ఎంతమంది దుష్టులను సంహరించి వచ్చిందో, ఎంతమంది శిష్యులను రక్షిస్తూ మన దగ్గరికి ఆవాహన చేశామో, కాబట్టి ఆ తల్లి కూడా అలసిపోయి ఉంటుంది. కాబట్టి అమ్మ నువ్వు ఎక్కడెక్కడో తిరిగి పూల బొందరాలన్నీ తిరిగి వచ్చావు, కాబట్టి కొంత అసలు తీరుతుందమ్మా, కాడు కడుక్కో అంటూ పాతయ్యో పాత్యం సమర్పయామి అన్నా. తర్వాత చేతులు కడుక్కోమా అంటూ హస్తయ్యో అర్థ్యం సమర్పయామి అన్నా. తర్వాత ముఖే ఆచరణీయం సమర్పయామి అన్నా. ఆచమనం అంటే మీరు ఎన్నిసార్లు చేశారు, ఏదో నీళ్లు పోసేస్తామంటే పోసేసాం కాదు, అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఆచమనం అంటే ఎన్నిసార్లు తీసుకోవాలి, మనం 3 సార్లు తీసుకోవాలి, 4వసారి చెయ్యి కడుక్కోవాలి. మరి అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా మనం అలాగే ఇవ్వాలి, ఎందుకంటే మనమైతే ఇలా తీసుకొని అమ్మవారికి లేదా నీళ్ళు వేసేస్తే సరిపోతుందా, కాదే అక్కడ కూర్చుంది సాక్షాత్తు నా సింహాసనం మీద కూర్చుంది నా తల్లి అనుకుంటూ మనం ఇస్తున్నాము. దీనికి మధ్యలో నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని చెప్తాము. కాడు కడుక్కోవడానికి ముందు ఎందుకు చెప్తాము, వచ్చినటువంటి వాళ్ళని కూర్చోబెట్టాలి, ఆవిడ మహారాజ్ని, ఆవిడ మహారాజ్ని కాబట్టి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటూ ఆ తల్లికి మనం సింహాసనాన్ని ఇస్తాము. మరి ఆచమనం తర్వాత వస్త్రం ఇచ్చారు, మన శక్తి అనుసరించి వస్త్రాన్ని ఇవ్వాలి. ఇందులో లోభత్వం ఉండకూడదు. శక్తి లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు, కానీ శక్తి ఉన్నప్పుడు లోభత్వం లేకుండా మనకు ఉన్న దాంట్లోనే మళ్ళీ మనం అది కట్టుకోవచ్చు. కాబట్టి అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా లోభత్వం చూపకూడదు. మనసులో లోభత్వం ఉండకూడదు, మనం ఉపచారాలు చేసేటప్పుడు కూడా లోభం ఉండకూడదు. త్రికరణముడు ఏకీకృతం కావాలంటే చెప్పేటటువంటి మంత్రము, మనము ఆచరిస్తున్నటువంటిది, చేస్తున్నటువంటి ఉపచారము, ఈ 3 కూడా ఏకీకృతమైతే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. అయ్యో చిన్నవాళ్ళు ఇప్పుడో చదువులు అయిపోయి ఉద్యోగాల్లో చేరినటువంటి ఆడపిల్లలు మగపిల్లలు ఎంతో శ్రద్ధగా నన్ను ఆరాధన చేస్తున్నారు, వారు తొందరగా వారి జీవిత భాగస్వామిని చేరుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు, కాబట్టి నేను తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించి తీరుతానని ఆ తల్లి మనల్ని తప్పకుండా, ఎవరెవరు ఏ కోరికలతో మనం ఈ పూజని ఆచరించామో తప్పకుండా మనల్ని ఆ తల్లి ఆశీర్వదించి తీరుతుంది. పూర్వజన్మలో కతి అను ముని అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తె ఎగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెను నామకరణం గావించిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె గిరదిన ప్రవర్ధమానమై బాల్యంలోని సర్వ విద్యా కళాకోవిదయ వెలుగొందెను, మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్ళుగుత సాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానంలో శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి వివాహ వయస్సు రాగా దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొలవించుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదను లేక శివునిపై మన్మధ బాణములు ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని గాంచి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని చూచి మూడవ నేత్రులతో నాతని భస్మము గావించి విడలిపోయాను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటనను గాంచి భీరువుగాక ధైర్యమునవలంబించి తన తపముచే ఈశ్వరుని వశం కావించుకొనదలిచి కఠోరమగు తపము తలపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణమునకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివుడికి పార్వతి రసముటకు సంసిద్ధము గావించింది. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతంగా శివపార్వతీ కళ్యాణం బ్రహ్మ స్వయముగా జరిపే